కరువు సీమ అంటే ముందుగా గుర్తొచ్చేది అనంతపురం జిల్లా. వర్షాలుండవు, పంటలు పండవు. అలాంటి కరువు నేలల్లో ఓ యువ రైతు బీరసాగుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పూర్తి సేంద్రియ విధానంలో పంటను పండిస్తూ, ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తూ, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అర్జిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చిన్నహోతూరు గ్రామ రైతు సుధీర్ రెడ్డి 1.25 ఎకరాల్లో బీర సాగు చేస్తున్నారు. పూర్తి సేంద్రీయ విధానంలో ఆయన పంటను పండిస్తున్నాడు. ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తూ, తక్కువ నీటి వనరులను వినియోగించుకుంటూ, తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలను ఆర్జిస్తూ తోటివాళ్లందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువరైతు. గతేడాది నుంచి బీర సాగు చేస్తున్నాడు సుధీర్ రెడ్డి. కరువు నెల కావడం వల్ల ఆధునిక విధానాలను అనుసరిస్తున్నాడు. పంట వేసే ముందే నేలను చదును చేసుకుని పంటకు అవసరమైన సేంద్రియ ఎరువులను నేలకు అందించాడు. నీటిని అందించడానికి డ్రిప్ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత నేల మీద బీర పంట వేస్తే నాణ్యమైన దిగుబడి రాదని తెలుసుకున్న ఈ యువరైతు వరుస క్రమంలో కట్టెలను నాటి, తీగలను చుట్టి వాటికి బీర తీగను అల్లికలు వేశాడు. ఇలా చేయడం ద్వారా కాయలు వంకర తిరగకుండా బాగా ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుందని రైతు చెబుతున్నాడు. ఇది మా సొంత పొలంలో 1.5 ఎకరాల్లో ఈ బీరకాయ సాగు చేశామండి. మొత్తం పెట్టుబడి 1,10,000 దాకా అయ్యింది. లేబర్ కానీ, కర్రలు నాటడం కానీ, వైరింగ్, ఈ పేపర్ వేయడం ఖర్చు మొత్తం మొదలగు 1,10,000 దాకా అయ్యిందండి. మేము 1.5 నెలల క్రితం పెట్టామండి. ఇప్పటి వరకు 6 కోతలు వచ్చింది. ఇది ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ పంపిస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ విషయంలోనే కొద్దిగా రేటు విషయంలో సరిగ్గా గిట్టుబాటు దొరకట్లేదు. మనకు 10,000 దాకా ఖర్చు వస్తుంది ఒకసారి పంపించడానికి. మొత్తం ఎకరాకు 20 టన్నుల దాకా ఇది దిగుబడి వస్తుంది. ఇప్పటిదాకా 6 కోతలు కోసామండి 1.5 నెలలో. పెట్టుబడి పోగా 50,000 దాకా లాభం ఆర్జించాము. ఇంకొక 3 కోతలు లేదా 4 కోతలు రావచ్చు. ఈ కరోనా వల్ల మనకు రేటు మార్కెట్లో దొరకట్లేదు సరిగ్గా. లేకపోతే మంచి లాభసాటి పంట ఇది. హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ లోకల్ మార్కెట్లో కరోనా వల్ల మార్కెటింగ్ చేయలేకపోతున్నాము. ఇది హైదరాబాద్ పంపించడం వల్ల ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడ నుంచి దాదాపు 370-380 కిలోమీటర్ల దూరం ప్రాంతానికి పంపించాల్సి వస్తుంది. అందువల్ల అనుకున్న లాభం రాలేదు, కానీ పర్వాలేదు, పంట అయితే బాగుంది, మంచి లాభసాటి పంట ఇది, చేసుకోవచ్చండి. నెల వ్యవధిలో పంట చేతికొచ్చినట్లు, సాగు చేసిన 45 రోజుల్లో కోతకు 2 టన్నుల చొప్పున 6 కోతలకు 12 టన్నుల బీరకాయల దిగుబడి వచ్చిందని యువరైతు సుధీర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా 4 కోతలకు 8 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. సమీనాస్ విత్తనంతో వేసామండి. ఇది బాగా అప్పుడు 1-1.5 అడుగు దాకా పొడవు పెరుగుతుంది. పంట బీరకాయ పంట ఇక్కడ చుట్టుపక్కల ఎవరూ వేయలేదండి. మేము కడప జిల్లాలో ఒక రైతును చూసి అది చేద్దామని ఆయన ద్వారా గైడెన్స్ తీసుకొని మేము చేసాము. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, లాభసాటిగా ఉంది. పంటకి అయిన పెట్టుబడి ఈ కవర్ వస్తుందండి. కవరు ఈ కర్రలు నాటాల్సి వస్తుంది. ఇది పందిరి అంటారు. ఇట్లా వైరింగ్ ఉంటుంది, ఇక్కడ వైర్ చేసుకుంటారు. కట్టెలు నాటేసి కర్రలు ఉన్నాయి కదా, ఈ కర్రలు నాటి దాని మీద ఈ వైరింగ్ వేయాల్సి వస్తుంది. దీని మీద పందిరి వేయాల్సి వస్తుంది. మెయిన్గా అది పెట్టుబడిగా ఉండేది మెయిన్గా ఇది. ఈ కవరు, కర్రలు, పందిరి, దారం వేసి లేబర్ ఖర్చు వస్తుంది. స్థానికంగా పంటకు ఆశించిన స్థాయిలో ధర లేకపోవడంతో హైదరాబాద్ మార్కెట్కు పంటను తరలిస్తున్నామని, టన్ను బీరకాయల ధర 15,000 రూపాయలు పలుకుతోందని ఆనందంతో చెబుతున్నాడు యువరైతు. ఎట్టకేలకు బీరసాగు రైతులకు లాభాల బాటలో నడిపిస్తోందని, ఇంకా మరిన్ని ఎకరాల్లో ఇదే పంటను సాగు చేస్తానని రైతు సుధీర్ రెడ్డి అంటున్నారు. ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఇవాల్టి నేరు తల్లి కార్యక్రమం. నమస్తే.